అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఇప్పుడు ఉంటాయి వెల్కమ్ టు ఆర్టీవీ నేను మీ గయాజ్ని వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ కార్పొరేటర్గా డిప్యూటీ మేయర్గా పనిచేసిన ఖలీల్కి ఈరోజు నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఒక మైనార్టీకి టికెట్ ఇవ్వడం ఇదే అనుకుంటా ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు ఖలీల్ మనతో ఉన్నారు మాట్లాడు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా మీకు టికెట్ ఇచ్చిన నాకు ఒక ఆశ్చర్యంగా అయిపోయింది నేను అసలు మాట రాలేదు ఆయన చెప్పగానే దేవుడు ఇచ్చిన ఒక అవకాశం జగన్ అన్న నాకు సీట్ ఇవ్వడం నా సహాయంతో నేను రోజు గడప గడప తిరుగుతున్నాం ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు నవరత్నాల ద్వారా అనిలన్న చేసిన అభివృద్ధి మీరే చేస్తున్నారు యూనివర్సిటీలో పన్నెండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం అలాగే ప్రతి ఒక్క ఇంట్లో ఏ వాడిపోయినా ఎయిటీ పర్సెంట్ మనకు ఏదో ఒక పథకం వచ్చింది వాళ్ళు ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు తప్పకుండా జనగ జగనన్నని మళ్ళీ సీఎం చేసుకున్నది ఇక్కడ నేను కాదు జగనన్న పంపిన ఒక సామాన్యుడిని నా ముఖం కాదు చూడాల్సింది జగనన్న ముఖం చూస్తారు మన సీఎం గారు చేసిన పథకాలే మనకు ఈరోజు తప్పకుండా శ్రీరామ రక్షగా జగనన్న ఒక మనకు నా ఫేస్ పక్కన పెట్టేయండి జగనన్న చూసి ప్రతి ఒక్కరు ఒకటే సార్ ఎందుకంటే ప్రతి ఒక్కరు సాయం పొందిన్నారు లబ్ధి పొందిన్నారు ఖలీల్ బాయ్ ఒకటి అంటే రెండున్నర సంవత్సరాల నుంచి అంటే గడప గడప కార్యక్రమం కావచ్చు ఇంకా వేరే కార్యక్రమాలు కావచ్చు అనిల్ కుమార్ యాదవ్తో తిరుగుతున్నారు ప్రతి ఇంటికి మీరు ఇప్పుడు మీకు టికెట్ ఇచ్చిన తర్వాత మీరు ప్రత్యేకంగా తిరుగుతున్నారు అంటే ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది వైఎస్ఆర్సిపికి కానీ అనిల్ కుమార్కి కానీ మీకు కానీ అన్న నాది పక్కన పెట్టండి నేను ఒక సామాన్యుడిని ఆయనతో తిరుగుతున్నా ప్రతి ఒక్క ఇప్పటి నుంచి కాదు కనీసం పార్టీ పెట్టే నుంచి అనిల్ అన్నతో నేను తిరుగుతున్నా ఈరోజు జగనన్న చేసిన పథకాలే మనకు ఏమంటే ఎక్కడ పోయినా ఏ ఇంటికి పోయినా ప్రతి ఒక్కరు ఏదో డబ్బులు ఉన్నవాళ్ళు ఫుల్ ఇల్లులు ఉన్నాయి వాళ్ళకి పథకాలు కొన్ని మిస్ అవుతాయి తప్ప ప్రతి ఒక్కరికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అంటే మీరే ఆలోచించండి తప్పకుండా జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా మనకు ఒక ఆశ్రవదిస్తున్నారు తప్పకుండా జగనన్న సీఎం చేసుకుంటాను మళ్ళీ మన సిటీ ఎమ్మెల్యే కుమార్ మర్యాద ఒకరు మీరు చూశారు ఫోర్వే కానీ ఫ్లైఓవర్ కానీ పెన్నా బ్యారేజ్ కానీ ముప్పై రెండు పార్కులు కట్టాము అలాగే ఎక్కడ పోయినా ఏ విధులు పోయినా సిమెంట్ రోడ్లు ఇలాంటి డౌన్లలో కూడా చూడండి సిమెంట్ రోడ్లు వేసుకున్నాం ట్రైన్లు కట్టుకున్నాం దేవుడు ఒక అవకాశం నన్ను ఇచ్చాడు నా ముఖం ఎవరు చూడాల్సిన అవసరం జగనన్న ముఖం చూసి నన్ను ఓటేస్తారు తప్పకుండా నేను ప్రతి ఒక్కరికి నెల్లూరు సిటీ ప్రజలకి అందు అందుబాటులో ఉంటా ఎప్పుడు వాళ్ళు పిలిచినా నేనే పోతా వాళ్ళు రావాల్సిన అవసరం కూడా లేదు నేను ఉన్నంతవరకు వాళ్ళకు సేవ చేసుకునే అవకాశం నాకు ఒకటి జరిగింది ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశ్వించి తప్పకుండా జగనన్నని మళ్ళీ సీఎం చేసుకోవాలా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలా మేమందరం గెలిస్తే జగనన్న సీఎం అవుతారు తప్పకుండా ప్రజలకి ఎలాగా వాలంటీర్ వ్యవస్థ జరుగుతుందో అలాగే ఏ పథకాలు వస్తున్నావు దానికైనా రెట్టింపు మాని మేనిఫెస్టో దగ్గర చేస్తున్నారు తప్పకుండా ప్రతి ఒక్కరు ఆడపడుతు కానీ అందరూ ఆశ్వాదిస్తున్నారు అంటే ప్రస్తుతం అంటే మీరు సామాన్య కుటుంబం నుంచి వచ్చారు మీ ఫాదర్ కానీ మీ కుటుంబంలో కానీ రాజకీయ నేపథ్యం లేదు అదేవిధంగా పెద్ద వ్యాపారస్తులు కాదు అయితే ఈరోజు ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఒక ధనవంతుని ఒక పేదవాడి యుద్ధం జరుగుతుంది అని భావించుకోవచ్చా అవును భావించుకోవచ్చు మనకేమంటే ప్రజలున్నారు మనకి తోడు అంతే తప్ప నాకు ప్రతి ఒక్కరికి తెలుసు చూసుకోవచ్చు నేను బడుగు ఇంట్లోనే నా ఈరోజు వరకు దేవుడు రెండుసార్లు అవకాశం ఇచ్చాడు జగ కార్పొరేటర్గా చేశా రెండోసారి కార్పొరేటర్ ఆ డిప్యూటీ మేయర్గా చేస్తున్నా నాకు ఏం లేదు దేవుడన్న చే దేవుడి ఇచ్చిన జగన్ జగనన్న చేసిన ఒక బాణంలాగా అనిలన్న సహాయంతో తిరుగుతున్న ప్రతి ఒక్క గడప గడపకి ప్రతి ఒక్కరు ఆశ్చలిస్తున్నాను నాకు ప్రజలే వాళ్ళు చే జగనన్న చేసిన పథకాలు అనీలన్న చేసిన అభివృద్ధితోనే నాకు ఓటేస్తారు నేను ప్రతి ఒక్కరి దగ్గర అదే అడుగుతున్నాను జగనన్న సీఎం చేసుకుందామని ఒక్క అవకాశం నాకు సామాన్యుడికి ఇచ్చారు మీకు ఆడిన బాధలో ఉంటా అని అదే అడుగుతున్నా ప్రతి ఒక్కరు ఇస్తున్నారు వాళ్ళు డబ్బులు వాళ్ళు ఈరోజు వస్తారు మళ్ళా రెండు నెలల తర్వాత వాళ్ళు కనబడరు అది ప్రతి ఒక్కరు తెలుసు ఇన్ని సంవత్సరాలు లేరు కదా నాలుగు నాలుగు సంవత్సరాలు ఎక్కడ పేరున రెండు మూడు నెలలు తిరుగుతున్నారు ఆయన ఏమంటే డబ్బు ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళు ఒక ఎంటీంపు పెట్టుకొని ఒక వంద మందిని పెట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు శాలరీ ఇచ్చుకొని మనకి అలాంటి ఇది లేదు మనకి ఏమంటే మన కార్యకర్తలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు వాళ్ళే నాకు తోడుగా ఉంటున్నారు తప్పకుండా నేను ప్రతి ఒక్కరు గడప గడప పోయి నేను బోటడుగుతాను తప్పకుండా నన్ను ఆస్వాదిస్తారు మంచి మెజార్టీతో గెలుపుతున్నానని నేను భావిస్తున్నాను ఇంకోటి ఈ మధ్య కాలంలో కొంతమంది అంటే అధికారంలో ఈ అధికార పార్టీలో ఉంటే ఇటీవల కాలంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది దానివల్ల మీకు ఏమైనా నష్టమా అయినా నాయకులు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు పార్టీ ఇది ఒక సముద్రం లాంటిది దీంట్లో ఎంతోమంది వస్తారు పోయారు ఇప్పుడు చూశారు పదువులు పొందిన వారే పోయారు మామూలు వాళ్ళు కార్యకర్తలు ఎవరు పోల వాళ్ళు పదవులు పొందారు అనుభవించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డబ్బులు సంపాదించుకుని వాళ్ళే పోయారు తప్ప వేరే మామూలు వాళ్ళు ఎవరు పోల కార్యకర్తలు మాతోనే ఉన్నారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు అవసరం లేదు జనాలు ప్రజలు మన కార్యకర్తలు మనకు ఓటేసే కార్యకర్తలు మనకు వస్తేస్తే మన ప్రజలు మనకు దీవిస్తే తప్పకుండా అవి ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా ఈరోజు పోతారు మనకి ఎంతోమంది వస్తుంటారు మనకి దానితో ఏం సంబంధం లే జగన్ అన్న ముఖం చూసి ప్రతి ఒక్కరు చేసిన అభివృద్ధి చేసి మనకు ఓటేస్తారు నిరుపేదలు మొత్తం జగన్ వైపే ఉన్నారు జగన్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే ఈరోజు మాకు గెలుపుకు శ్రీరా శ్రీరామ రక్ష అవుతున్నాయి ప్రజలు మా వెంట ఉన్నారు ప్రజలు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తారు నన్ను నెల్లూరు నుంచి ఎమ్మెల్యే చేస్తారని కూడా ఖలీల్ అహ్మద్ ధీమా వ్యక్తపరుస్తున్నారు వీడియో తెలియని ప్రదీప్ తో గయాజా టీవీ నెల్లూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది